आयने अलागे कोन्नपल्ली वाल विद्वान वीर समक्ष कटुगा उन्ना नेनु ई उगादि कविता विनिपिस्तानु एदैना तप्पुलु उंटे नन्नु मन्निंचालि ముఖ్యంగా తంగిరా సుబ్బారావు వర్మ అప్పీల్ అది చివరికి ఆయన దీన్ని విమర్శిస్తే కూడా నాకు చాలా సంతోషం. కర్మాం సంవత్సరం వచ్చింది వెళ్ళింది, ఏమి సాధించాం సమాధానం చెప్పడం కష్టం. 60 సంవత్సరాల్లో నందన 26వది. నందనం అంటే అర్థం ఏమిటంటే మన వాళ్ళు చాలామంది చెప్పలేకపోయారండి. అటువంటి దురదృష్టమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నాం. నందనం ఆనంద ప్రదాయం, కానీ న్యూస్ పేపర్ చూస్తే భయమేస్తోంది. అంతా కుంభకోణాల మయం. ఇవాళ పొద్దున్న న్యూస్ పేపర్లు చూడండి, 2Gని మించిపోయింది, స్కోల్ స్కామ్ అటువంటివి బయటపడుతున్నాయి. మరి దేశం ఎలా బాగుపడుతుందంటే మేధావర్గంకే దాన్ని వదిలేస్తున్నారు. ఎక్కడ చూసినా మానభంగాలు, దోపిడీలు, హత్యలు, డ్రైనేజీలో మృత శిశువులు, స్కూళ్ళలో ఉపాధ్యాయుల లైంగిక ధోరణులు, చాలా దారుణమైన పరిణామం. ప్రభుత్వం ఉందే అనిపిస్తుంది, ఎలక్షన్ సమయంలో ఉందనిపిస్తుంది. ఎందుకు ఓట్లు వస్తారు కాబట్టి. కొత్త సంవత్సరం అంటే ముందు గుర్తుకొచ్చేది యుగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. వేప పచ్చళ్ళలో చేదు తప్ప తీపి లేదు. కారణం ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. తెలుగు భాషను బ్రతికించమని ఆక్రోశిస్తున్నారు జనం. తెలుగు వాళ్ళు హ్యాపీ యుగాది అనకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలను చెప్పినప్పుడు తెలుగుని ఏ రకంగా చులకం చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నప్పుడు తెలుగులో మాట్లాడితే తంతా వాతలు పెడతాం అన్న కొత్త భారత శిక్షణ వస్తున్న పంతులమ్మలు పంతులయ్యలను ఉద్యోగాలను ఓడగొట్టి ఇంటికి సాగనప్పినప్పుడు తెలుగు పెద్దలంతా ఇంగ్లీష్లో మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అయ్యే రోజులు వచ్చినప్పుడు టీవీలో తెలుగు వార్తలను వంకర తెలుగులో కాకుండా మంచి తెలుగులో మనం విన్నప్పుడు తెలుగు భాష ఖచ్చితంగా బతికి బట్టగట్టుంది. వార్తాపత్రికలు తిరిగేయాలంటే భయమేస్తోంది. నిన్న మొన్నటి వరకు వేల మందికి అన్నం పెట్టిన కర్మాగారం నిమిషాల్లో మన కళ్ళెదురుండా బూడిదైపోయింది. యానాంలో ఏమిటి ఘోరం, ఎవరిది పాపం? ఈ దేశం ఇంతే అంటోంది మేధావర్గం. మేధావర్గం వెనక్కి కూర్చుని చేతులు కట్టుకుని కూర్చుంటున్నారు. ఈ దేశం ఇంతే బాగుపడదు అన్నంతకాలం ఇది ఇంతే. పాలకులు నిమ్మక నీరెచ్చినట్లు చూస్తున్నారు రోజ్యాన్ని. సెల్ ఫోన్లు వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. రహస్య సంభాషణలు పెరిగిపోయాయి. కంప్యూటర్లు వచ్చాయి, దొంగ నోట్లు కట్టలు కట్టలుగా బయటపడుతున్నాయి. టీవీలు వచ్చాయి, ఆబాలగోపాలం అశ్లీల ఎపిసోడ్లను అంగలార్చకుండా చూస్తున్నారు. చందోబద్ధమైన కవిత్వం చదివే ఓపిక తీరిక లేదు. అసలు తెలుగు ఎవరు చదువుతున్నారు అనేది శేష ప్రశ్న. నందన, నీవైనా చైతన్యం తీసుకురావమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఇంత మించి ఏం రాయను, అయినా రాయడానికి ఏముంది. ధర